ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్మెయిల్, ప్రతిపక్షం స్వపక్షం అందరిపైన ఇదే అస్త్రం వాడిన గత బీఆర్ఎస్ సర్కారు. సినిమా వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు బంధువులపైన ప్రయోగం, విచారణలో విస్తుపోయే నిజాలు అంటూ. బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్స్ నిధుల వెనుక ఫోన్ ట్యాపింగే. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ఇదే కదా. నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్ రావుకు టార్గెటెడ్ ఫోన్ నెంబర్లు, ఆయన నుంచి ప్రణీతరావు టీంకు చేరవేత. అట్లా వచ్చిన ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసిన 30 మంది టీం, ఐటీ కంపెనీ పేరుతో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలు, ప్రత్యర్థుల ఇండ్లకు 200 మీటర్ల దూరంలో అమెరికా అంటూ. ఇగో పై వాళ్ళ నుంచి ప్రణీతిరావు టీంకు ఫోన్ నెంబర్లు. మాజీ డిఎస్పీ ప్రణీతిరావు స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ ఎస్ఓటీ చీఫ్గా పనిచేశాడు. అయితే ఎవరి ఫోన్లను ట్యాప్ చేయాలో వాళ్ళ ఫోన్ నెంబర్లు నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్ రావు ద్వారా 30 మంది సభ్యుల ప్రణీతిరావు టీంకు చేరేవి. ప్రతిపక్షాలు, వ్యాపారస్తులు, ప్రైవేటు వ్యక్తులతో పాటు సొంత పార్టీలోని కొందరు నేతల ఫోన్ నెంబర్లు కూడా ఇందులో ఉండేవి. అంతేకాదు, వివిధ రంగాలకు చెందిన పలువురు మహిళల ఫోన్ నెంబర్ సైతం ఈ టీం వద్దకు వచ్చేవంటూ దీంట్లో సినిమా వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు అండ్ బంధువుల పైన కూడా ప్రయోగించారు. బంధువులు కూడా ఎవరెవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడినప్పుడు వాళ్ళ కన్వర్జేషన్ పైన నిఘా పెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే ఎక్కడైనా వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలలో ఎక్కడైనా తలదూరుస్తున్నారని తెలుసుకోవడంతో పాటు వాళ్ళపైన నిఘా పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఇగో విచారణలో విస్తుపోయే నిజాలట. ఫోన్ ట్యాపింగ్ను గత బీఆర్ఎస్ సర్కారు తిరుగులేని ఆయుధంగా వాడుకున్నట్టు తేలింది. ప్రతిపక్షాలతో పాటు స్వపక్షం పైన ఈ అస్త్రాన్ని ప్రయోగించినట్లు బయటపడింది. సినిమా, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఐటీ రంగాల ప్రముఖుల కాల్స్ను కూడా రికార్డు చేసినట్టు వెల్లడైంది. బంధువులను కూడా వదలలేని విచారణలో వెలుగు చూసింది. పారిశ్రామికవేత్తల కాల్స్ను రికార్డు చేసి వాళ్ళకే వాటిని తిరిగి పంపి బ్లాక్మెయిల్ చేశారని, అట్లా బ్లాక్మెయిల్ చేసి నాడు బీఆర్ఎస్ కోట్లాది రూపాయల నిధులను ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాబట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్లో పాల్పంచుకున్న ఆఫీసర్లు కూడా తమ సొంత ప్రయోజనాలకు ఆ టెక్నాలజీని వాడుకొని ప్రైవేట్ వ్యక్తుల నుంచి డబ్బులు గుంజినట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దలే ఇట్లాంటి పనులు చేపిస్తున్నప్పుడు, ప్రభుత్వ పెద్దలే దీన్ని ప్రోత్సహించినాక ఇంకా వాళ్ళు కూడా ఏమవుతుంది, మా బాసులే చెప్పారు చేస్తున్నారు కాబట్టి ఈ పని నేను కూడా చేసుకోవచ్చు అని వాళ్ళకి సంబంధించినటువంటి సొంత పనులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా చక్కబెట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఎస్ఐబి మాజీ అధికారులు ప్రణీతిరావు, భుజంగరావు, తిరుపతి అన్న విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. కేసులో ఏవన్గా ఉన్న నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేస్తే ఇంకా అనేక విషయాలు వెలుగు చూస్తాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారంటూ. మొత్తానికి ప్రభాకర్ రావు చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు మొత్తం ఇదంతా కూడా నడిపించాడు. సో తనను పట్టుకొని అరెస్ట్ చేస్తే, అంటే తనకు యాక్చువల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు అమెరికాలోనో ఇక్కడ ఫారెన్లో ఉన్నట్టుగా చెప్పారు కదా, సో దేశం వదిలిపోయింది అన్నారు కానీ ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆయన ట్వీట్ చేసినట్టు చూసినాం. సో ఈయన బయటకు వస్తే డెఫినెట్గా ఈయన వెనకాల ఎవరైతే చేపించినరో, ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా కూడా బయటకు వస్తారు. ఇజ్రాయిల్లో సాఫ్ట్వేర్ కొని ప్రణీతిరావు విచారణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కోసం రవిపాల్ అనే వ్యక్తి ద్వారా ఇజ్రాయిల్ నుంచి సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. రవిపాల్కు చెందిన ఐటీ కంపెనీ పేరుతో ట్యాపింగ్ పరికరాలు, అత్యాధునిక సాఫ్ట్వేర్ను దిగుమతి చేసుకున్నారని, ఇందుకు ఎస్ఐబి ద్వారానే చెల్లింపులు జరిగినట్టు తెలిసింది. ఇట్లా కొన్న ట్యాపింగ్ పరికరాలను ప్రతిపక్ష నేతలు ప్రైవేటు వ్యక్తుల ఇండ్ల పరిసరాల్లో 200 మీటర్ల దూరంలో రవిపాల్ టీం ఇన్స్టాల్ చేసిందని పోలీసులు గుర్తించారు. ఆయనను విచారించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన భుజంగరావు, తిరుపతి అన్నను కస్టడీకి తీసుకునేందుకు మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారంటూ అది. ఈ దొంగలంతా ఎవరెవరో బయటకు వచ్చేస్తారు అతి త్వరలో.